हाई हेलो वेलकम बैक टू अवर चैनल अंदर इला फ्रेंड्स बागुन्नारा ओके फ्रेंड्स वीडियो एंटे ने नूडल्स एला चेस्तानो चूपिस्तानो चूसे ओके फ्रेंड्स चूसे मुंदु मा वीडियो नैते लाइक चेयंडी कोत्त वाळ्ळु एवरैना चूसे वाळ्ळकि सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स मा चैनल नि मा वीडियोस चूसिन वाळ्ळंदरिकि थैंक यू सो मच ओके फ्रेंड्स प्रति नेनु नूडल्स चेस्तानो एला चेस्तानो चूसेयंडि फ्रेंड्स ओके फ्रेंड्स नूडल्स अयिते ओन्ली 5 मिनट्स लो एला चेयालो चूपिस्तानु चूसेयंडि नूडल्स चेयडानिकैते ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నా ఇంకా క్యారెట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా అలాగే కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఒక బౌల్ లో నీళ్లు వేడి చేసుకోవాలి ఇలా నీళ్లు మరిగిన తర్వాత ఈ నూడిల్స్ అందులో చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఈ మంచిగా మెత్తగా అయిన తర్వాత తీసేసుకోవాలి కొంచెం మెత్తగా కావాలి మరి ఎక్కువ మెత్తగా కాకుండా అయిన తర్వాత ఇలా జల్లి గిన్నెలో వేసుకోవాలి నీళ్లు పోయేంత వరకు తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో దీనిలో కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై కావాలి తర్వాత ఆనియన్స్ అయితే రెడ్ కలర్ లో ఫ్రై కావాలి మంచిగా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను అందులోకి అయితే క్యారెట్ ముక్కలు వేసుకున్నాను క్యారెట్ అయితే హెల్త్ కి మంచిది కదా అందుకనే వేసుకున్నాను దీనికి బదులు ఎగ్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ నూడిల్స్ అయితే పిల్లలకు అంత మంచిది కాదు రెగ్యులర్ గా అయితే పెట్టొద్దు ఎప్పుడు ఒకసారి అంటే ఏం కాదు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను నేను తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్నాను తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఇంతకు ముందు నూడిల్స్ అవి వేడి నీళ్ళలో వేసి జల్ గిన్నెలో వేసాం కదా ఆ నూడిల్స్ అయితే ఇందులో వేసేసుకోవాలి నీళ్ళు మంచిగా పోయిన తర్వాత వేసుకొని కలుపుకోవాలి చాలా తొందరగా అయిపోతాయి పిల్లలకు చాలా ఇష్టం కానీ అసలు పెట్టొద్దు వీటిని ఇప్పుడు ఒకసారి అయితే పెట్టచ్చు కానీ రెగ్యులర్గా అసలు పెట్టద్దు అసలు మంచిది కాదు దీనిలో సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులో మసాలా ప్యాకెట్స్ వస్తాయి కదా అందులో ఒకటే వేసాను నేను ఎక్కువ వేయలేదు వేసి మంచిగా కలుపుకోవాలి కొంచెం వేడైన తర్వాత స్టవ్ కట్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ